తాండూరు 10th పేపర్ లీక్ కేసులో నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు జడ్జి. ఈ నెల 17 వరకు బందప్ప సమ్మప్పలకు రిమాండ్ విధించారు. దాంతో వారిని పరిగి జైలుకు తరలించారు. బందప్ప సమ్మప్ప రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. కాపీయింగ్ కోసమే క్వశ్చన్ పేపర్ను బయటకు తెచ్చినట్టుగా చెప్తున్నారు. తమకు తెలిసిన 10వ తరగతి విద్యార్థుల కోసమే లీక్ చేసినట్లుగా గుర్తించారు. సమ్మప్పకు ఇన్విజిలేటెడ్ డ్యూటీ లేకపోవడంతో బందప్పను సాయం కోరాడు. క్వశ్చన్ పేపర్ ఫోటో తీసి పెట్టాలని బందప్పకు సూచించాడు. దీంతో ఎగ్జామ్కు హాజరు కాని విద్యార్థి క్వశ్చన్ పేపర్ను తన ఫోన్లో ఫోటో తీసి సమ్మప్పకు పంపాడు బందప్ప. అయితే పొరపాటున మరో గ్రూప్లోకి షేర్ చేశాడు.